కార్మికులంటే మనందరం కలిసి ఎవరికైనా కానీ ఒక చిన్న గాయమైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయితే ఫినాన్షియల్ లాస్ ఉంటుంది కంపెనీకి ప్రాపర్టీ రూపంలో అదే మనిషికి ఏమైనా దెబ్బ తగిలితే మెంటల్గా ఫిజికల్గా మనకి చాలా మొరల్ దెబ్బతింటుంది మనకున్న మొరల్ దెబ్బతి ఏమో ఇండైరెక్ట్గా నష్టాలు ఉంటాయి పరిసరాల గంటల భయం ఉంటుంది ఏదైనా దొరుకుతుందో అని అపోహ ఉంటుంది వీటి వల్ల ఏమైందంటే మనం ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి ప్రమాదరహితంగా మనం పరిసరాలు కానీ మనం అందరం దానికి సన్నద్ధమై ఉంటే 100% మనము స్ఫూర్తితో పనిచేయడానికి ఉంటుంది అయినప్పటికీ అక్కడక్కడ వేరే మైండ్స్లో చిన్న చిన్న ప్రమాదాలు అయ్యి కొన్ని దురదృష్టశాత్ అయితేనే కొన్ని హ్యూమన్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అందరికీ మీకు తెలిసే ఉంటుంది మనం జీందు కోయగూడెం ఓసీలో ఒక కాంట్రాక్టర్ కార్మికుడు సరిపోవడం జరిగింది రివర్సల్ మన ఓపెన్ కాస్ట్ మైన్స్లో మెయిన్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ మెషినరీ హెమ్ అది డంపర్ కానీ డోజర్ కానీ గ్రేడర్ కానీ ఏదన్నా మెయిన్ మూమెంట్ ఆఫ్ హెమ్ అంది హాల్ రోడ్స్ ఈజ్ ది మోస్ట్ ప్రైమ్ డేంజర్ అక్కడ డీజల్ బూజరు షవల్కి ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు అయిపోయింది అనుకున్నారు రివర్సల్ అయింది వెనక ఉన్న మనిషి రివర్సల్లో హిట్ అయిపోయి సరిపోవడం జరిగింది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇల్లందు ఎస్విసిలో అదేవిధంగా సరే అనుకోకుండా ఒక తప్పిదం జరిగిపోయింది అని అనుకునేలోపు మన ఓసీ వన్లో మీకు తెలిసే ఉంటుంది అది ఊహకందని ఇన్సిడెంట్ 4వ తారీఖు ఉదయం వెల్డింగ్ చేశారు కార్మికులు వెల్డింగ్ అయిపోయింది వెల్డింగ్కిను ఫైర్ ఎస్టిగేషన్ సంబంధం లేదు దాదాపు 3.5-4 మీటర్ల దూరం ఉంది వెల్డింగ్ పని అయిపోయింది ఆయన పని కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళాడు ఆ రూట్లో వెళ్తుంటే ఫైర్ ఎస్టిగేషన్ దగ్గర పోయేసరికి ఫైర్ ఎస్టిగేషన్ ఫెయిలింది అనేది అది మనము ఎప్పుడు ఊహించండి ఇప్పుడు మనం జనరల్గా ఫైర్ ఫైటింగ్ అంటే ఏమనుకుంటామంటే ఓసీ టూలో మీకు పని స్థలాలన్నీ మెరుగున్నాయి కానీ తెలవదు కానీ ఓసీ వన్ కానీ ఆర్జీ ఓసీ 3 కానీ జీకే ఓసీ కొత్తగూడెం కానీ మణుగూరు కానీ ఇలాంటి మైన్స్లో ఏంటంటే డెవలప్డ్ గ్యాలరీస్ అండర్గ్రౌండ్ నడిచిన బావిల్లోంచి మనం ఉత్పత్తి తీస్తున్నప్పుడు లోపలన్నీ గ్యాలరీస్ ఉంటాయి అండర్గ్రౌండ్ అందరం పనిచేసి ఉంటాము ఆల్రెడీ హోల్స్ ఫామ్ అయ్యి ఉంటాయి మనం కేవింగ్ చేసి ఉంటాం కాబట్టి స్టోరింగ్ చేసినా కూడా ఇసుక ఉంటుంది ప్రాపర్గా సెటిల్ అయిపోయి ఎక్కడెక్కడ
కేవుడు గోప్స్ ఉంటాయి. అలాంటి మైన్లలో ఏమైందంటే పొగలు వస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా పనిచేసి దానికి ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. లేదంటే డంప్యార్డ్లో ఫైర్ వస్తుంది, లేకపోతే వేరే ఎక్కడో ప్లాంట్ వస్తుంది, ఎలక్ట్రిసిటీలో ఫైర్ వస్తాయి, బెల్ట్ మీద ఫైర్ వస్తాయి, ఇట్లా అనుకుంటాము. కానీ ఏదైతే మనము ఫైర్ ఫైటింగ్కి వాడాల్సిన సాధనం ఏదైతే ఉందో, అగ్ని కారక అగ్నిమాపక దళం ఏదైతే ఉందో అదే పేల్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ఊహించి ఆ దిశలో మనము ఆలోచించలేదు. అంటే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము కానీ అదే పేల్తుంది అనేది లేదు. ఇన్స్పెక్టర్ గారు 4వ తారీఖు అయితే 4వ తారీఖు సాయంత్రం వచ్చిండ్రు, 5, 6, 7, 8 వరకు 4 రోజులు ఇక్కడే ఉన్నాడు ఆయన. ఏమైందో తెలుసుకుందామని లాస్ట్కి ఏం జరిగిందో తెలుసుకోకుండానే పోవటం జరిగింది. అనుకుంటున్నాం ఏంటంటే మెటీరియల్ క్వాలిటీ బాగలేదు, బాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బాగాలేనప్పుడు కూడా మనము దానికి జీవితకాలం కంటే ముందే అది పాడే ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే మనం దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అది అనుకోకుండా మనము మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా దురదృష్టవశాత్తు జరిగిన ఒక ఇన్సిడెంట్గా మనము అనుకుంటున్నాము. ఇంకోటి ఇప్పుడు వచ్చేది ఎండా, ఫైర్ యాక్సిడెంట్స్ మామూలుగా ఎక్విప్మెంట్ మీద అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ముఖ్యంగా మన ఆపరేటర్స్ వల్ల కోరుకునేది అందరూ ఎఫిషియెంట్, అందరూ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అనుభవాలు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు ఫైర్ మీద మనం కూడా ఖచ్చితంగా మనం ఎస్ఓ గారిని కోరుకునేది ఏంటంటే ఫైటింగ్ మీద డెమోలు తీసుకుందాం. మళ్ళీ ఒకసారి అందరం రెస్క్యూ స్టేషన్ వాళ్ళని పిలిపించి మనం డెమోలు తీసుకుందాం. మనం వాడే పరికరాలు ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, లేకపోతే ఫోమ్ టైప్ ఉంటుంది, లేకపోతే డ్రై పౌడర్ ఉంటుంది. ఏది ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా వాడాలి అనేది మళ్ళీ డెమోలు ఇచ్చుకుందాం. ఎందుకంటే మొన్న ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓసీటూలో ఒక షవల్ క్యాబిన్లో ఫైర్ వచ్చింది. తక్కువ మందమే మనకి డ్యామేజ్ జరిగింది షవల్, కానీ ఆపరేటర్ని సల్లా శేఖర్ మనం అభినందించాలి, అందరం గట్టిగా సపోర్ట్. ఎందుకంటే షవల్లో డ్యామేజ్ కాకుండా ఫైర్ ఎక్స్టెన్షన్ వాడి కాపాడి బయటకు వచ్చాడు, ఏమి గాయాలేం కాకుండా బయటికి దిగిపోయాడు ఆపరేటర్, షవల్ ఆపరేటర్ ఓసీ వన్లో. ఇది అనుకుంటుంటే రాత్రి, అంటే ఈ రాత్రి కాదు నిన్న రాత్రి, తెల్లారుజామున 3:30కి నైట్ షిఫ్ట్లో స్టార్ట్ అయినప్పుడు డంపర్ OC2 సెక్షన్ ఆఫ్ మణుగూరు పీకే ఓసీలో డంపర్ క్యాబిన్ ఫైర్ వచ్చింది. డంపర్ క్యాబిన్లో ఫైర్ వచ్చినప్పుడు ఆపరేటర్ హడావిడిగా మొదటి స్టెప్ వరకు వచ్చి అక్కడి నుంచి 2.5 మీటర్లు దూకేశాడు భయానికి గురై. దూకడం వల్ల 2 మడమలు ఫ్రాక్చర్, 2 కాళ్ళ మడమలు ఫ్రాక్చర్ అయిపోయినాయి, సీరియస్ ఇంజురీ. కాబట్టి మనం ఏంటంటే వచ్చేది సమ్మర్ సీజను ఇంకా స్టార్ట్ కాలేదు, మిడ్ ఫిబ్రవరిలో ఉన్నాము, మార్చ్ ఏప్రిల్ నుంచి మనకు తెలిసి ఎలా ఉంటాయి ఎండలు, జూన్ జూలై వరకు ఉంటాయి. కాబట్టి మనము మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ మనం షవల్స్ చేసినప్పుడు కానీ, ఏదైనా లీకేజెస్ ఉన్నప్పుడు కానీ, మెయిన్గా టర్బో చార్జర్ దగ్గర కానీ, ఫైర్లో కానీ, క్యాబిన్లో కానీ కొద్దిగా మనం జాగ్రత్తగా మనం దాన్ని ఆపరేటర్ సోదరుల్ని నేను స్పెసిఫిక్గా కోరుకుంటే కొద్ది గమనించండి. మనకు ఆల్రెడీ షార్ట్ అయినా కానీ ఏసీ కానీ డీసీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏసీలో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే లైటింగ్ కానీ ఫ్యాన్ కానీ ఉంటుంది, దాంట్లో ఏదైనా వైర్లు షార్ట్ అయ్యి అనుకోకుండా ఏదైనా మెల్ట్ అయిపోయి ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం ఎలా దాన్ని సేఫ్గా మనం దాన్ని అగ్ని మాపకంతో ఏదైనా ఆర్పుకొని ఎలా హడావిడిలో మనం దిగున్నప్పుడు ఏదైనా వేరే చోట గాయం అయితే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను సభాముఖంగా మన సేఫ్టీ అయ్యేసరి కానీ మేనేజర్ని కోరుకునేది ఏంటంటే మనం రెస్క్యూ స్టేషన్ వాళ్ళు పిలిపియండి, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ మీద డెమోలు ఇప్పియండి, 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు అందరూ కార్మికులు కవర్ అయ్యేటట్టు, ఇంక్లూడింగ్ బేస్ వర్క్ షాప్ అండ్ మన సబ్స్టేషన్ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటిలో మనం కవర్ అయ్యేటట్టు మనం చేసేసుకుని అవగాహన ఇప్పించుకుంటే మన కార్మికులందరికీ కూడా తెలుస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్, సో దట్ వచ్చే సమ్మర్ సీజన్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మనము ఆల్రెడీ మనం OC2లో మనం ఆల్రెడీ ఏవైతే అనుకుని ముందుకు పోతున్నామో దాన్ని తూచా తప్పకుండా మనము పాటిస్తున్నాం. కాబట్టి ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ మన మైండ్తో పాటు మిగతా మైండ్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయో గమనించుకుంటూ వాళ్ళకంటే మెరుగ్గా మన రికార్డ్స్ ఘనంగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ OC2లో ఈ వచ్చేది ప్రొడక్షన్ సీజన్ ఫిబ్రవరి మార్చి వరకు ఎట్లన్నా ప్రొడక్షన్ మీద ప్రెషర్ ఉంటుంది తీస్తూ ఉంటాము, దాంతోపాటు రక్షణతో కూడా మనం ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ సేఫ్టీ రికార్డ్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే ముందుకు సాగించాలని చెప్పి అందరి తరఫున నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై సింగరేణి, జై తెలంగాణ.
రక్షణ ప్రతిజ్ఞ గనులలో జరిగే ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు గాని నా తోటి సోదర కార్మికులకు గాని ఎటువంటి ప్రమాదము జరగకుండా ఎండునని ప్రమాణం చేయడానికే కాకుండా కుటుంబానికే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుచున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. సింగరేణి శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని శిల్లమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుపుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి. భూమి పొలంలో మాగాని నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని కరగని నిధిన భరించిన ధరణి స్థానిక సంజీవిని గర్వించే భారతావని భూగర్భవాసిని భూతల స్వర్గామిని కార్మికులను దుట్టిన సింధూరిణి సింగరేణి మా సింగరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరేణి మా సింగరేణి పన్నెండు దశాబ్దాల పరుగుల రాణి సింగరేణి మా సింగరేణి కంటికి రెప్పల్లేమము కాసే అవని సింగరేణి మా సింగరేణి కార్మిక చిరునవ్వుల్లో కనక వర్షిణి భూమి పొరల్లో శ్రమజీవులు చేసిన త్యాగం తల నల్లని బంగారం సింగరేణి సిరుల హారం బతుకు నిచ్చే బతుకమ్మై మెరిసిన తేజం ఇది శ్రమజీవుల సేద్యం అనుపెరుగని యుద్ధం ప్రజలు గర్వించే చరిత్ర పుస్తకం తెలంగాణ సాధనతో పుంజుకుంది వేగం సమర్థ నాయకత్వంలో చేరుకుంది శిఖరం దక్షిణాన వెలుగుల ఏకైక సింగరేణి మా సింగరేణి వేల కోట్ల సంపదల వెలుగుల భువిని సింగరేణి మా సింగరేణి విద్యుత్తు ఉత్పత్తిలో మొదలైన ప్రస్థానం జాతీయ రికార్డులతో ఎదుగుతున్న వైనం లక్ష్యాల సాధనలో చూపించను శరవేగం బంగారు తెలంగాణ సాధనకి అభివృద్ధితో సింగరేణి నిత్యం ఎన్నెన్నో అవార్డులను గెలవడమే తన విధం మానవాళి నెల్లప్పుడు గెలిపించడమే పదం నేల కింద వెలసింది సూర్యాకాశం సింగరేణి మా సింగరేణి.